हाय फ्रेंड्स अंदर गुड इवनिंग कुमरम्मी मासीबा जिला सिरपूर नियोजकवर्गंलो डाक्टर पालवे हरीश बाबू पोड़ भूमिल गुरिंचि निराहार दीक्ष चेस्तुन्नाडु आयन दीक्ष चेस्ते अंदरिकी पोराटंला अनिपिस्तुंदी कानी नाकु मात्रं आराटंला अनिपिस्तुंदी आयन चेसे दीक्ष कादु आयन राजकीय आराटं कोसं राजकीय लब्धि कोसं आडे सरिकोत्त ड्रामा ई वीडियो दयचेसि मोत्तं विनंडि पोड़ भूमिल समस्यलु तेलंगाणलो एप्पटि नुंचि उन्नायि भारतदेशंलो चाला उन्नायि समस्यलु తెలంగాణలో మాత్రం తప్పకుండా దాదాపు 12 చోట్ల పోడు భూముల సమస్య ఉంది. ఆ విషయం గురించి కేసీఆర్ గారు కూడా నేను తప్పకుండా అధికారంలో వచ్చిన తర్వాత పోడు భూముల సమస్యలు పరిష్కరిస్తానని చెప్పారు. కానీ ఆయన కూడా పరిష్కరించలే. నేను ఈయనను దిడతానని ఆయన మంచోడని కాదు, ఆయన పరమ విధవ. కేసీఆర్ గారు కూడా కేసీఆర్ గారికి కూడా పోడు భూముల సమస్యల పట్ల ఉద్యమం చేయాలని, పోడు భూముల సమస్యల పట్ల కేంద్ర ప్రభుత్వం మాట్లాడి పోడు భూముల పట్టాలు ఇప్పించాలని అలాంటి ప్లాన్ ఎప్పుడు చేయడు. రీసెంట్గా స్వయం బాపురావు గౌరవ గిరిజన ఎంపీ కూడా ఆదిలాబాద్ నుండి కూడా వెళ్ళి పార్లమెంట్లో ప్రశ్నించాడు పోడు భూముల సమస్యలు ఉన్నాయని. ప్రశ్నించి సరిపోయింది మరి, మరి అచ్చయ్య పోడు భూములకు పరిష్కారం దొరికిందా, పోడు భూముల పరిష్కారం దొరికిందా దొరకలేదా, ఈ వీడియో మొత్తం వినండి. నిజంగా రాజకీయ డ్రామా ఏ విధంగా ఉంటుందంటే నవ్వస్తాను చూస్తే, నీ అమ్మ జీవితం నవ్వస్తుంది నాకు. రాజకీయ డ్రామా ఇది. అప్పుడు కూడా కోనేరు కృష్ణ సరసాల గ్రామంలో వెళ్ళేసి ఏం చేశాడు, రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఎవరికి దెబ్బలైనాయి, ఫారెస్ట్ అధికారులు దెబ్బలైనాయి, కేసు పడ్డది మళ్ళీ బయటకు వచ్చిండు బెయిల్ మీద. సో ప్రజల్ని సక్రమంగా బ్రతకనివ్వండి అనేది నా ఫస్ట్ పిలుపు. ప్రజలు వాళ్ళు మంచినే బ్రతుకుతారు, కానీ మీలాంటి రాజకీయ నాయకులే వారి భూముల్లో ఎంట్రీ అయ్యి మీరు అనవసరంగా మీ రాజకీయ లబ్ధి కోసం అక్కడ డ్రామా ప్లే చేస్తారు. కోనేరు కృష్ణ అంటే కూడా అప్పుడు ఎవరు తెలియదు సర్వసాధారణంగా, కానీ అక్కడ వెళ్ళాడు, ఉద్యమం ఏదో కొట్టాడు, తద్వారా అందరికి పరిచయమాడు, దేశంలో ఒక సంచలన వార్త నిలిచిపోయాడు. తద్వారా ఏమైంది, రాజకీయ నాయకులకి లబ్ధి జరిగింది. సేమ్ ఇదే కూడా ఇప్పుడు కూడా కొన్న అదే ఏదో గ్రామం కొండ సేమ్ కొండపేట అనుకున్న ఆ గ్రామంలో కొండపేటను కొండపేటను ఆ గ్రామంలో వెళ్ళి కూడా దీక్ష చేస్తాను. ఎవరు, పాలయ్య హరీష్ బాబురావు. అయితే కొంగ సత్యనారాయణ ఉన్నాడు, డాక్టర్ శ్రీనివాస్ ఉన్నారు, బీజేపీ నాయకులు ఉన్నారు. సో బీజేపీ నాయకులారా మీకు నా చిన్న ప్రశ్న ఏంటంటే, మీరు దీక్ష చేయని దీక్ష నేను తప్పనట్లే, కానీ దీక్ష చేసే విధానం అది కాదు. మీరు వెళ్ళి మీ ఎంపీ గారిని కలిసి లేదా రాష్ట్ర అధికారైన రాష్ట్ర అధ్యక్షుడైన బండి సంజయ్ గారిని కలిసి వాళ్లకు వినతి పత్రం ఇవ్వండి. వెళ్ళి మోడీ మీ వాడే, స్వయం బాపురావు మీ వ్యక్తే, బండి సంజయ్ మీ వ్యక్తే, మీరందరు కలిసేసి ఉద్యమం చేయండి. మీరందరూ కలిసేసి వారికి వినతి పత్రం ఇవ్వండి. ఎక్కడ వెళ్తే సమస్య పరిస్థితి అక్కడ వెళ్ళండి, అంతేగాని అక్కడ అర్ధరాత్రి వెళ్ళి మీరు దీక్ష చేస్తే ఎవరికి లాభం చెప్పండి. మీరు దీక్ష చేశారు, మీరు డాక్టర్ కాబట్టి మీకు ఏమైనా మీరు ట్రీట్మెంట్ చేసుకుంటారు, మరి వాళ్ళకి ఏమన్నా అయితే వాళ్ళ పరిస్థితి ఏం కావాలి చెప్పండి. సో అనవసరమా ఈ డ్రామా రాజకీయాలు, నా చెప్పు అవసరమా? ఇదిగో ఈ వ్యక్తి ఆయన మిత్రులారా, పాలవాయి హరీష్ బాబు అంటే డాక్టర్ ఈయన. ఈయన పార్టీలు మారే విధానం తప్ప నిజంగా ప్రజల కోసం చేసేది ఏం లేదు, ఒక రకంగా ప్రజల కోసం పీకేది ఏం లేదు. సాయం సో సారీ ఇట్లా అంటున్నాను, ఎందుకంటే డ్రామా రాజకీయాలు ప్లే చేస్తాను తను, డ్రామా రాజకీయాలు నిజమా కదా ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ కోడుగుండు సమస్య ఖమ్మంలో ఉన్నాయి, మెదక్లు ఉన్నాయి, అన్ని చోట్ల ఉన్నాయి. సో కేంద్రం గనక ఒక్కసారి గనక నేను పోడు భూముల సమస్యల్ని పరిష్కరిస్తున్నా, మీ భూములు మీకే అని చెప్తే అయిపోతుంది, కేర్ కథం దుకాణం బంద్. కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురండి. అరే బాయి అన్ని రేట్లు పెంచుతాడు, దేశాన్ని నమ్ముతాడు ఆ మోడీగాడు, అట్లా చేయండి. దేశాన్ని నమ్ముతున్న మోడీ ఎన్నో రకాలుగా ఇష్టం ఉన్నాడు దేశాన్ని పరిపాలన చేస్తుంటే, ఆయనకు అంత గొప్ప అధికారం ఉంది ఇప్పుడు, ఏమన్నా చేసుకోవచ్చు, ఆయన ఇష్టం ఉన్నాడు చేస్తున్నారు. ఇప్పుడు పోడు భూముల సమస్య పెద్ద లెక్కన ఆయనకి, ఆయనకు వెళ్ళి వినతి పత్రం ఇవ్వండి మీరు. అంతేకాని ఇక్కడ డ్రామా రాజకీయాలు ప్లే చేయకండి. ఇక ఈయన గురించి చెప్తా, ఈయన ఎవరు, కోనేరు కోనప్ప. గతంలో కూడా కోనేరు కోనప్ప గారు కూడా అంతే, అక్కడ గొడవైందని వాళ్ళ తమ్ముడు వెళ్ళిండు, ఈయన మళ్ళీ ఈయనే విడిపించిండు. అంటే రాజకీయ లబ్ధి కోసం ఈయన కూడా అంతే, ఒక రకంగా రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడమే. సిరిపూర్ నియోజకవర్గంలో సమస్యలు, పోడు భూముల సమస్యలు, మరి వీళ్ళు ఉద్యమం చేస్తాను, మరి వీళ్ళ సమస్యలేని మరి పరిష్కరించకుండా వీళ్ళు నాగార్జునసాగర్లో ప్రచారం చేస్తాడు. ఏ పార్టీ గెలవాలని, టీఆర్ఎస్ పార్టీ గెలవాలని నాగార్జునసాగర్లో ప్రచారం చేస్తాను. అవసరమా నాగార్జునసాగర్ ఇప్పుడు ప్రచారం? టీఆర్ఎస్ కార్యకర్తనా ఏమన్నా, లేకుంటే సిరిపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేనా? నా ప్రశ్న అర్థమవుతుందా? కేసీఆర్ నియమించుకున్న కార్యకర్తన ఆయన, లేకుంటే సిరిపూర్ నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యేనా? ఈయన కూడా స్పందించట్లేదు. సో నా అర్థమైందా, ఇద్దరు కూడా డ్రామా ప్లే చేస్తున్నారు. ఈయన డ్రామానే ప్లే చేసి అప్పుడు కృష్ణని పంపిండు, అప్పుడు గొడవలు చేసిండు. ఈయన కూడా ఇప్పుడు డ్రామా ప్లే చేస్తాడు, ప్రజల్ని రేకెత్తిస్తాడు, ప్రజల్ని రెచ్చగొడతాడు, ఆఖరికి గెలవాలనే లబ్ధి కోసం చేస్తాడు.
నా చిన్న విన్నపం ఏంటంటే మీరు చేసేది పర్ఫెక్టే, మీరు చేసేది కరెక్టే కావచ్చు హరీష్ బాబు గారు, కానీ విధానం రాదు. మీరు వెళ్ళి మీ గౌరవ ఎంపీని కలిసి, బండి సంజయ్ని కలిసి, బీజేపీ అధికార ప్రతినిధులతో కలిసి డైరెక్ట్ కేంద్ర ప్రభుత్వమే ఒత్తిడి తీసుకురండి, వెళ్ళి అక్కడ నుండి ఒత్తిడి తీసుకొచ్చి ఇక్కడ పట్టాలు ఇప్పించే ప్లాన్ చేయండి. అంతే తప్ప డ్రామా రాజకీయాలు చేయకండి. ఇది సిగ్గనిపిస్తాను తెలుసా, మీరు మీ రాజకీయ లబ్ధి కోసం చేయకండి. సూరన్న అనాలసిస్ చెప్తున్న విషయం ఒకే ఒకటి, రాజకీయ లబ్ధి కోసం మీరు చేసే డ్రామాలు సాగవు. ఓడు భూముల్లో సమస్యలు తెలంగాణ రాష్ట్రంలో చాలా ఉన్నాయి. ఒకవేళ మీరు ఆమరణ నిరసి ఇక్కడ పట్టాలు ఇప్పిస్తే రాష్ట్రమంతా ఊకుంటారు, దయచేసి నా విన్నపం ఏంటంటే బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అఖిల పక్షం కూర్చొని ఓడు భూముల సమస్యలపైన మాట్లాడండి, యుద్ధం చేయండి. అట్నే కానీ రాత్రికి రాత్రి నిరాహార దీక్షలు చేస్తే, రాత్రికి రాత్రి పట్టాలు ఇస్తే ఓడు భూముల సమస్యలు తీరుతాయని మీరు అనుకోవడం మీ మూర్ఖత్వం. కోనడు కోనప్ప గారికి కూడా నేను సవాల్ చేస్తున్నా, మీరు నియోజకవర్గ సమస్యల్ని పట్టించుకోండి, కానీ పిచ్చి పిచ్చి ప్రచారాలు చేయడం ఆపేయండి. ఆ ప్రచారాలు చేయడం వల్ల మీ రాజకీయ బుద్ధులు, మీ రాజకీయ కోణాలు అందరికి తెలిసిందే. కాబట్టి ఆ ప్రచారాలు ఆపండి, మీ నియోజకవర్గంలో రండి. మీరు వెళ్ళి కూడా పోరు మూడు సమస్యలు, రైతుల సమస్యలైన ఒక వినతి పత్రాలు తీసుకోండి. మీరు వెళ్ళి కూడా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేయండి. అంతే తప్ప ఈ డ్రామా రాజకీయాలు చేయకండి ప్లీజ్. నేను మీకు చెప్పేంత గొప్పవాణి కాదు, కానీ తప్పకుండా భావితరాలకు బాటగా, నవతరాలకు నాందిగా ఈ యువకుడు దుమ్ము దులిపే, బూజులు దులిపబోతున్నాడు చెప్తున్నా ఖబర్దారు. మీ ఇద్దరికి మీ రాజకీయ లబ్ధి కోసం సిరిపూర్ నియోజకవర్గం కాదు, సిరిపూర్ నియోజకవర్గం మీ అయ్య జాగిరి కాదు, సిరిపూర్ నియోజకవర్గం మీది కాదు, ఎవ్వరి సొత్తు కాదు, సిరిపూర్ నియోజకవర్గం మీ అడ్డ కాదు. కొందరు అంటారు కోనప్పడ్డ పాలవేయడండి, పాలవేయ అడ్డ కాదు, కోనప్ప అడ్డ కాదు, ఎవరి గడ్డ కాదు, సిరిపూర్ నియోజకవర్గం ప్రజల అడ్డ. ప్రజలు ఎవరైతే ఎన్నుకుంటారో వాళ్లే సిరిపూర్ నియోజకవర్గం అడ్డ అని తప్ప మా అడ్డ ఈ అడ్డ తోక తొండమంటే రాజకీయ లబ్ధి కోసం రాత్రి నిరాహార దీక్షలు చేసుకుంటూ అది చేసుకుంటూ ఇది తీసుకుంటూ మీ పొట్టకుట్టి కోసం ప్రజల్ని ఇష్టంలో బదనాం చేస్తే మాత్రం ఎవరు చూసుకుంటారు ఖబర్దారు. మీ ఇద్దరికి చెప్తున్నారు మిత్రులారా, నన్ను తిట్టుకుంటే తిట్టుకోండి, ఏమన్నా చేయండి, కానీ నేను ఎవరు భయపడా. థ్యాంక్ యూ.